సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణ వైద్య శాఖకు జీవం. కొత్తగా 446 వాహనాలు నేడు ప్రారంభించనున్న కేసీఆర్. హైదరాబాద్ లో ఈడీ సోదాలు. మాలినేని సాంబశివరావు నివాసంలో రైడ్స్. ఏకకాలంలో 15 బృందాలతో తనిఖీలు. ఎస్వీయూలో రోడ్ల మాస్టర్ ప్లాన్ పై వివాదం. అనుకూల వ్యతిరేక వర్గాల నిరసన. ఇవాళ ఏడీ భవనం ముట్టడి. ప్రతిపక్షాల విమర్శలకు సర్కార్ చెక్. వరద బాధితుల కోసం 500 కోట్లు తక్షణ సాయం కింద విడుదల. ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు కేసీఆర్. బీఆర్ఎస్ నేతలతో భేటీ. పార్టీ బలోపేతంపై ఫోకస్. టీ హబ్ తరహాలో ఏపీలో ఏ హబ్ ఏయూ క్యాంపస్ లో గత ఏడాది ప్రారంభం. ఇవాళ 1000 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన. కాళేశ్వరానికి తగ్గిన వరద. లక్ష్మీ బ్యారేజ్ కి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. దిగువకు నీటి విడుదల. కొల్లేరుకు వరద ఉధృతి. ఎన్డీఆర్ఎఫ్ పర్యవేక్షణలో గ్రామాలు. పడవలపై ప్రమాదకర ప్రయాణాలు. సర్వే చేయకుండానే ఓట్లను ఎలా తొలగిస్తారు? అధికారులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపణ. దగ్గరున్న తిరుపతి లడ్డూ మాధుర్యం. నందిని నేతి సరఫరాకు స్వస్తి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రకటన. ఎర్రకుంటలో ఎస్ఓటీ తనిఖీలు. హుక్కా సెంటర్లపై దాడులు. పోలీసుల అదుపులో 25 మంది. అప్పు తీర్చాలంటూ వేధింపులు. ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త. ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మలో ఘటన. కేసులో రాజీకి లంచం అడిగిన భాష. ఒంగోలు 2 టౌన్ SI 40,000 డిమాండ్. వలపన్ని పట్టుకున్న ఏసీబీ. చంద్రయాన్ 3 రాకెట్ ఆర్బిట్ రైజింగ్. భూమి చుట్టూ 5 రౌండ్ల ప్రయాణం పూర్తి. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. గిడ్డర్ యంత్రం కూలి. 15 మంది మృతి. మరో 3 తీవ్ర గాయాలు. హర్యానాలో హృదయ విదారకం. మంటల్లో తగబడిపోయిన కార్లు. ఘటనా ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్. హర్యానా అల్లర్లు దురదృష్టకరం. కారణమైన వారిపై కఠిన చర్యలు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటన. ఇవాళ పార్లమెంట్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు. ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా. వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ. జమ్మూకాశ్మీర్లో ఎన్ఐఏ రైడ్స్. ఉగ్ర కార్యకలాపాలపై ఆరా. టెర్రర్ లింకులపై ఫోకస్. దిగొచ్చిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 99 రూపాయల తగ్గింపు. ఆయిల్ కంపెనీల ప్రకటన. చైనాలో కుండపోత వానలు. జలమయమైన రోడ్లు. ఇళ్లను ముంచెత్తుతోన్న వరద. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.